మెదక్ జిల్లా రామన్నపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు గత 67 రోజులుగా రామన్నపేటలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నేడు ఈ రిలే నిరాహార దీక్షల శిబిరం వద్దకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు చేరుకొని రిలే నిరాహార దీక్షలో కూర్చొని తమ మద్దతును మరియు స్థానికులకు సంఘీభావాన్ని ప్రకటించారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం రామన్నపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ కన్వీనర్ కుర్మ శ్రీశైలం, ఓయుజేఎస్సీ నాయకులు చంద్రశేఖర్, కార్మిక సంఘం నాయకులు శ్రీశైలం, మహేష్, పోచమల అశ్విని శ్రీనివాస్, స్థానిక అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తన మాట నమ్మి విరమింపజేశారు, కానీ హరీష్ రావు గారు చెప్పుడుకే ఉన్న తప్ప చేసేది ఏం లేదని చెప్పి మళ్ళీ కూడా మలిదశ ఉద్యమంగా రామన్నపేట డివిజన్ కోసం మళ్ళీ మేము టెంట్ వేసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా 67 రోజులకు వచ్చినా కానీ స్థానిక ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన లేదు, మంత్రి హరీష్ రావు గారి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. పోనీ వాళ్ళకంటే ఊరు గురించి అవసరం లేదేమో కానీ మరి స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు కూడా ఎలాంటి అవసరం లేకుండా తిరుగుతున్నారు. మరి రామాయణపేటలో ఎండలో కూర్చొని దీక్షలు చేస్తున్నాము. మరి రామాయణపేట చిరకాల కోరిక రెవెన్యూ డివిజన్ ఉద్యమం, అందరికీ కూడా రెవెన్యూ డివిజన్ రావాలని ఉన్నది కాబట్టి మరి రాని స్థానికంగా ఉన్న నాయకులు ఎందుకు స్పందించడం లేదు? మరి మన డివిజన్ కూడా ఇవ్వాలని ఆమెకు కోరిక ఉంటే 10 రోజుల క్రితం కేటీఆర్ దగ్గరికి వెళ్ళింది మన పద్మాదేవేందర్ రెడ్డి గారు. మరి అక్కడ మన డివిజన్ గురించి స్పందననే లేదు, ఆమె మాట ఊసి కూడా ఎత్తలేదు కాబట్టి మనకు ఆమెకు ఇచ్చే ఇష్టం లేదు కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు మన డివిజన్ గురించి ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఎండలో కూర్చున్నాం రామాయణపేట ప్రజలందరూ కూడా ముందుకొచ్చి కుల సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు, యువజన సంఘ నాయకులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని దీనికి ఉద్యమానికి ఊపిరి వేసారు. మరి ఊరంతా వదిలేసినా కానీ మరి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? అంటే ఎమ్మెల్యే కాదు రెవెన్యూ డివిజన్ ఇష్టం లేని మన స్థానిక నాయకులకే, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మాట లేదు, వాళ్ళ నుంచి ఏ ముచ్చట లేదు. ఏదైనా అడిగితే ఏ మాకు కూడా ఇష్టం ఉంది డివిజన్ రావాలని చెప్పి అని అంటున్నారు తప్ప కానీ మరి బయటకొచ్చి కొట్లాడింది లేడున్నది. మరి మేము ఎమ్మెల్యేని అడిగినాము రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా ఇస్తారని, కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ కి ఇస్తారని చెప్తున్నారు. మరి కలెక్టర్ రామాయణపేట రెవెన్యూ డివిజన్ అనేది న్యాయమైన డిమాండ్. ఎందుకోసం నేను అంటున్నా అంటే మేము ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి నాయకులు. ఎందుకోసం చెప్తున్నా అంటే 1952 నుంచి వెళ్ళి 2009 వరకు ఇది ఎమ్మెల్యే నియోజకవర్గం, ఎమ్మెల్యే నియోజకవర్గం ఉన్నది 2009 పునర్విభజనలో భాగంగా మార్పులు చేర్పులు పేర్లు తీసేసిన భాగంగా పేర్లు తీసేసిన దాంట్లో భాగంగా మెదక్ నియోజకవర్గానికి పోవడం జరిగింది. అన్ని అర్హతలు ఉన్నాయి కానీ రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు హామీలు ఇచ్చి నెరవేర్చుకోవడం లేదు. అందుకోసమే ఇక్కడ అన్యాయం అనేది ఉన్నది కాబట్టి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు ఉంటారు. మనం 2014 రాష్ట్రాన్ని సాధించుకున్నాం, సాధించుకున్న తర్వాత ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతూ తండాలు కావచ్చు, చిన్న చిన్న పల్లెటూర్లు కూడా గ్రామ పంచాయతీ చేస్తున్నాం. ఎవరన్నా అడిగిరా అంటే లేదు, కొత్త కొత్త మండలాలు చేసుకున్నాం. ఉమ్మడి తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే ఇప్పుడు ఈరోజు 33 జిల్లాలు చేసుకోవడం జరిగింది. కానీ అర్హత ఉన్నా లేకుండా కూడా చేసింది, ఎవరు అడగని చోట కూడా చేసింది. కానీ అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇక్కడ చేస్తలేరంటే కారణం ఎవరు? ఇక్కడ ఎందుకు చేస్తలేరు? అందుకోసమే ఈరోజు ప్రశ్నించడానికి రావడం జరిగింది. వెంటనే బేషరతుగా ఎవరైతే ఈ ఉమ్మడి మెదక్ జిల్లా ఒక మంత్రివర్యులు హామీ ఇచ్చిరని ఇక్కడ చెప్తున్నారు. ఇది అంతకు ముందుకు కూడా 183 రోజులు తీసేసారు. సరే ఏదో జరిగింది, మళ్ళీ ఏమో చేసారు. ఇలా ఉద్యమం జరుగుతుంది, మళ్ళీ మలిదశ జరుగుతుంది రామాయణపేట కోసం. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మావంత సహాయ సహకారాలు ఎప్పటికీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు కూడా 67 రోజు అవుతుంది మళ్ళీ వీళ్ళు చేసి మా దృష్టికి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం ఏంటిది అంటే అన్ని అర్హతలు ఉన్న రామాయణపేటను ఖచ్చితంగా వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి. మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఖచ్చితంగా ఇది.